ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రజా గొంతుక మొన్నటి ఎన్నికల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మీరు మల్లన్నను గెలిపారని చెప్పి గత ఎన్నికల్లోనే మనం పనిచేశాం, వారికి అండగా మనందరం నిలిచాం. ఈరోజు గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మనము మల్లన్నను గెలిపేయాలి సత్తన్న అని చెప్పి నిన్న కూడా గ్రాడ్యుయేట్లో మంచి మెజార్టీతోని గెలిపేయాలని చెప్పడం జరిగింది. మనము గ్రామాలలో తమ్ముడు కూర్చోవా కూర్చో గ్రామాలలో పొల్లు పోకుండా వేరే వ్యక్తులను మనం తీసుకోకుండా మన సింపథైజర్స్ అందరినీ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ సంఖ్యలో ఒక యుద్ధ ప్రాతిపదికన మనం నమోదు చేయించాలి. నమోదు చేయించినమంటే ఓటు మనకు పడ్డట్టే లెక్క అది. కనుక ఈ కార్యక్రమానికి మనము ఎమ్మెల్సీ అభ్యర్థిగా విచ్చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఈరోజు వారి అవినీతిని రాష్ట్రం మొత్తం కూడా వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా బహిర్గతం చేసి అవినీతి చేసే ఎమ్మెల్యేల భరతం బట్టి ఈరోజు మనతో పాటు రేవంత్ అన్నకు 138 కేసులు అయితే తీర్మాన్ మల్లన్నకు 80 కేసులు ఉన్నాయి. అదేవిధంగా అరెస్టు చేయించి జైలుకు పంపి ఎన్నో నిర్బంధాలు పెట్టినా మనందరం కూడా ఇప్పుడు మన కార్యకర్తల మీద కూడా రమణారెడ్డి అధికార పార్టీకి పోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన, తీనాడు సేవను అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని ఈరోజు భుజస్కంధాల మీద మీరంతా కూడా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞత. ఈరోజు తీర్మాన్ మల్లన్న లక్ష్యం మనందరి లక్ష్యం ఒక్కటే. ఏంటిది ఆ లక్ష్యం? ఈరోజు అవినీతి లేకుండా, రూపాయి లంచం లేకుండా మనం ఈరోజు దోపిడీ జరిగినటువంటి కేసీఆర్ పాలనను ఎండగట్టాం. ప్రజలు మనల్ని విశ్వసించి ఓట్లేశారు. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో శాసన మండలిలో తీర్మాన్ మల్లన్న గొంతు ఉండవలసిన అవసరం ఉంది. ఉండాలంటే మనందరం కూడా గ్రామ మండల జిల్లా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా గ్రాడ్యుయేట్ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు నమోదు కార్యక్రమాన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన మనం చేపట్టాలి. సమయం ఉంది, చాలా సమయం ఉంది. మనం ఈరోజు నిరుద్యోగ యువకుల సదస్సులు పెడతాం, పెట్టి వాళ్ళందరితో నమోదు కార్యక్రమం అక్కడి దక్కడనే పెట్టి పెద్ద ఎత్తున మీరంతా కూడా నిర్వహించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలానికి ఒక 5 వేస్తున్నాం. మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా యాక్టివ్ ఉన్నలతో ఒక 5 వేసి గ్రామాలకు ఇన్ఛార్జీలు వేసుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ నియోజకవర్గంలో మన అధికార ప్రతినిధి గాజర్ అశోక్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు కిషన్ అప్పం కిషను, ఇంకా కొంతమంది జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ మండలానికి ఒకరిని మానిటరింగ్ చేసే కొరకు నియోజకవర్గ కమిటీని వేసుకొని పెద్ద మొత్తంలో నమోదు చేస్తే తప్ప ఈరోజు సమావేశం పెట్టుకొని మనం ఎక్కడోళ్ళకి అక్కడ వెళ్ళిపోతే మనం యొక్క సభ్యత్వ నమోదు కాదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు ఎప్పుడు కూడా కేసీఆర్ అంటున్నాడు నగ్గజెత్తున్నాడు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దెబ్బతీయాలి? మనం ఈరోజు గెలిచిన ప్రమాణ స్వీకారం ఇచ్చిన 7వ తారీఖు నుంచి 10 రోజులు కూడా కానీ అసెంబ్లీలో విమర్శ చేస్తున్నారు. ఈరోజు మనం చిత్తశుద్ధితో 6,76,000 కోట్ల అప్పు చేసిన మిగులు రాష్ట్రాన్ని అప్పు చేసి
మేము ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఆస్తులు కాళేశ్వరము నీళ్లలో 100,000 కోట్లు పోయినాయి. మిషన్ భగీరథతో 70,000 కోట్లు పోయినాయి. ఈరోజు జిఎం సుఖ, అకౌంట్ ఆఫీసర్ సిఎండి ప్రభాకర్ రావు, జెన్కోకు సిఎండిగా, ట్రాన్స్కోకు సిఎండిగా, విద్యుత్ సంస్థ చైర్మన్ గా, ఈరోజు వాళ్ళ చెల్లె కొడుకులను, చెల్లె బిడ్డలను, వాళ్ళ చుట్టాలందరినీ కూడా విద్యుత్ సంస్థలో ఉద్యోగులుగా చేర్చి ఈరోజు 81,000 కోట్ల అప్పున్నది. ఇవి ఆస్తులు. ఇలాంటి ఆస్తులు అప్పచెప్పిండ్రు గజ దొంగలు. ఈరోజు కేసీఆర్ కుటుంబం దొంగే దొంగ అన్నట్టుగా భుజాలు దర్చుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా దోపిడీ చేయాలని చూస్తున్నారు. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు నెవరు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన, మరి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా 5 సంవత్సరాలు నిజాయితీగా ఈరోజు మనం కడుపు నింపుదాం. కానీ మన కార్యకర్తలం కడుపు ఎండబోసుకొని 5 సంవత్సరాలు బువ్వకు లేని, తిండికి లేని, అదే విధంగా ఈరోజు ఇళ్ల స్థలాలు లేని, ఇల్లు లేని నిర్పేదలకు అందరం ఇల్లు కట్టిద్దాం. మనందరం కూడా ఆదర్శంగా ఉందాం. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పోయి జోల కట్టుకోరైనా ఈరోజు ఎక్కడి నుంచైనా తెచ్చి కార్యకర్తను మేము కాపాడుతాం, కంటికి రెక్కలా కాపాడుతాం. మిమ్మలను కష్టపడ్డ కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఈరోజు సింగిల్ విండో అధ్యక్షులుగా, ఈ ప్రభుత్వంలో వచ్చే నామినేటెడ్ పోస్టులను కూడా కష్టపడ్డ కార్యకర్తకి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు పేదోని భూమి కొంచుకున్న ఎంతటి వాడినైనా రమణారెడ్డి అంచెలను వదిలిపెట్టేది లేదు, నిజాయితీగా మీ సత్తన్న సేవకుడిగా ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన దరఖాస్తులు తీసుకున్నాం. ఎంత పెద్ద పైన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో ప్రతి బుధవారం మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ లేదు, ప్రతి బుధవారం. ఈరోజు ఎమ్మెల్యే ఉదయం నుంచి కూర్చొని సాయంత్రం 5 గంటలదాకా కూర్చొని దరఖాస్తులు తీసుకొని ఈరోజు ఆ దరఖాస్తులు జిల్లా అధికారులను కూడా అక్కడ పిలిపించి జిల్లా కలెక్టర్కి ఇచ్చి ఆ పరిష్కారం చేసే మార్గం చూస్తా. ఒకవేళ ఇక్కడ కాకపోతే మంత్రుల దగ్గర పోయి, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం తీసుకొని వస్తాను సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈరోజు నేను ఒకటే జిల్లా కలెక్టర్కు 9వ తారీఖు వచ్చి చెప్పిన, మా డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఈరోజు భూపాలపల్లి హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ మిషన్ కావాలి, ఈరోజు సిటీ స్కానింగ్ కావాలి, రక్త కణాలు తగ్గుతాయి ఒక ఎస్డిపి మిషన్ కావాలి, ఆ మిషన్ కిట్లు తయారు చేసే స్టోరేజ్ మిషన్ కొనుగోలు చేయాలి. మీకు ముఖ్యమంత్రి ఆర్డర్ కావాలా, మంత్రులతో సంతకాలు కావాలా, ఈ పైసలతో ఇవి కొనాలని చెప్పి కలెక్టర్ చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో నిన్న 2 మంత్రులతో 100 లీటర్లు కావాలంటే 2 మంత్రులతో తెచ్చిన, ఈరోజు సాయంత్రం 5 గంటల కలెక్టర్ కలిసి 4 రోజులలో 6 కోట్ల 7 కోట్ల విలువ చేసి ఎంఆర్ఐ మిషన్ ని కొనుగోలు చేసి రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అరే అల్లుడు ఇంకో మంత్రి చేయని పనులను, ఎవరి చేయని పనులను ఈ యొక్క పిఎన్ మన భూపర్ పేరులో ఎంఆర్ఐని, సిటీ స్కానింగ్ ని, ఎస్డిపి మిషన్ ని, అదే విధంగా స్టోరేజ్ మిషన్ ని కొనుగోలు చేసి ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం మీరందరు ఇచ్చారు. మీ సేవకుడిగా 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఎంత పెద్దోడైనా వదిలిపెట్టేది లేదు. 5 సంవత్సరాలు కాదు, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ పే నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారంగా, మీ పేదవారి కష్టమే నా వృత్తిగా ఎంచుకొని పనిచేస్తా. మన పక్కవాడు దోసుకున్నా తిన్నా క్షమించేది లేదు. నిజాయితీగా పేదవానికి 6 గ్యారంటీ పథకాలు అందించడమే మీ అందరి మనందరి లక్ష్యమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు గెలిచినాక ఒకటి, గెలవక ముందు ఒకటి కాదు, గెలిచినాక ఇంకో విషయం ఇంకెక్కువ చెప్తున్నా. ఈరోజు పాలేరు కంటే మిన్నగా ఈ నియోజకవర్గంలో పనిచేసి చూపెడతా, నిజాయితీగా ఉంటా. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా భూపాలపల్లిని రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంచుతా. నిన్న ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి ఈ రోజు ఎవరికి ఏ పేపర్ ఇవ్వాలో ఇచ్చి సెక్రటరీ దగ్గర కూర్చొని పని చేయాలని ఇచ్చిన, ముఖ్యమంత్రి గారికి నేను ఒక 10 దరఖాస్తులు ఇచ్చిన, మళ్ళీ పోయే ముందు మా ఆశా వర్కర్ల దరఖాస్తులు, అంగన్వాడీ టీచర్ల సమస్యలు,
అదే విధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్లు వస్తే మాకు సమయం దొరకలేదు అంటే రాష్ట్ర సంఘం వస్తే ఈరోజు సాయంత్రం 7:30 కూడా ఆపి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, నువ్వు ఏకశిల పార్క్ లో మాట్లాడిన మాటలు అమలు కావాలి రేవంత్ అని చెప్పి వాళ్ళందరి మాటలను కూడా వినిపించి ఒప్పించడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు మనందరం మల్లన్న గొంతు విధానసభలో ఉండాలి. ఈ ప్రభుత్వం రావడానికి ఒక శక్తి కూడా మరి ఈ అవినీతి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఒక మూల స్తంభం మన తీర్మాన్ మల్లన్నని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్నికైనా బాధ్యత మనకున్నది. 676,000 కోట్ల అప్పు మన మీద తెచ్చారు. అప్పులు చూసుకుంటూ 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలి, పెన్షన్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా ఎన్నికల ముందు ఏ డేట్లలో ఎప్పుడెప్పుడు నింపాలని చెప్పి నోటిఫికేషన్ మా డేట్లలో మనం నింపే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు. కనుక ఈరోజు విధానసభలో ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఎవరిని కూడా చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టి ఏమైతుందని అశ్రద్ధ చేయకుండా ఈ ఫారాలన్నీ మీరు ఈరోజు బాధ్యులకు ఇస్తాం. బాధ్యతాయుతంగా పనిచేయండి, నిజాయితీగా ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఈరోజు సింగరేణి హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చదువుకోలు కానీ చదువుకున్న పిల్లలకు ఒక రూపాయి లేకుండా ఉద్యోగాలు ఇప్పించకరకుండా కృషి ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు కూడా ముఖ్యమంత్రి గారు నింపడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరుల విషయాలన్నీ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఈరోజు బోకెలతో ఈరోజు షాంబలతో బోకే పట్టుకొని షాంబ పట్టుకొని వచ్చిన వాళ్ళను దయచేసి ఈ రోజు నుంచి బంద్ చేయాలి. మీరు కార్యకర్తలు గ్రామంలో ఉన్న పేదవాళ్ళ సమస్యలు దరఖాస్తు రూపకంగా తీసుకొని రండి. అవి తీసుకొని ప్రతి దరఖాస్తును అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సేవకుడిగా 360 రోజులు 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తా పనిచేసే శక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అందించారు. పార్టీలకు అతీతంగా ఓట్లేశారు. ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేద్దాం, చేసుకుందామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మనందరం ఈరోజు ఇక్కడ నిన్ననే రాత్రి వరకు కూడా ఎవరికి చెప్పలే, రాత్రి 2 గంటలకు ఆలోచన సరే ఫోన్ కొట్టవే మల్లన్నకు మాటించినాం అని చెప్పి రాత్రి కొట్టిన ఒక్క మాటతో వాట్సాప్ కాల్ చూసి మీరందరూ కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరంతా కూడా పేదవాళ్లకు ఇల్లు కట్టిద్దాం, ఉద్యోగాలు ఇప్పిద్దాం, చదువుకున్న నిరుద్యోగ యువతకు రైతుల సమస్యలు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి జరిపే విద్య వైద్య ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ కూడా మన భుజ స్కంధాల మీద వేసుకొని మీరంతా కూడా మనం కలిసి పనిచేద్దాం. నేను ఎమ్మెల్యేనని కాదు, ఒక కార్మికుడు లెక్క, రైతు లెక్క, సోదరుడు లెక్క, మీరు ఒక కుటుంబ సభ్యునిగా పేదోని కష్టమే నా యొక్క వృత్తి అని మీ సేవకుడిగా పనిచేస్తా తల వచ్చి పైనున్న వేదిక మీద ఉన్న ముందున్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆఫీసులలో అధికారులలో మనం తల వచ్చి పనిచేసి గౌరవాన్ని పెంచాలి. ఈ నియోజకవర్గ గౌరవాన్ని కూడా కాపాడి పేదవాళ్ళ పక్షాన మనం నిలబడాలని మీకు ఈ సందర్భంగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, మీరు ఆలోచన చేయండి, మనందరం కార్యకర్తలు ఉన్న వాళ్ళం కాదు, కానీ మనందరం మనం పేదవానికి ఇల్లు కట్టించిన తర్వాత ఇల్లు తీసుకుందాం, కానీ ఉన్నవానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కనుక అందరం కూడా కలిసి కట్టుగా ఈ నియోజకవర్గంలో ఇంకా సైన్యాన్ని పెంచుకుందాం. ఇప్పుడు మొన్న సింగరేణి ఎన్నికల్లో గెలిచా, తర్వాత ఈరోజు మన తీర్మానం ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. 6 నెలల్లో సర్పంచ్ల 185 మందిని గెలిపించుకోవాలి. 8 మండలాల ఎంపీలను, 8 మండలాల జడ్పీటీసీలను, 8 మండలాల సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఒక్క సైడ్ గా మనం వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే దిశలో నేను సివిల్ కుడిగా 24 గంటలు కష్టపడతా. మీరు కూడా అనునిత్యం మనం కలిసి పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నమోదులో ఎక్కువ సంఖ్యలో మీరంతా కూడా కష్టపడి గ్రామాల వారీగా టార్గెట్ చూస్తాం, మండలాల వారీగా కూడా చూద్దాం, కలిసికట్టుగా పనిచేద్దామని. నామినేటెడ్ పదవులు వచ్చేటోళ్ళకి వస్తాయి, రానోళ్ళకు రాకుండా బాధపడకండి. మొదటి దశలో 1 సంవత్సరం వస్తుంది, 2వ దశలో 2 సంవత్సరం వస్తుంది,
మూడో దశలో మూడు సార్లు ఆ మూడు ట్రిప్ల వచ్చిన ఇవ్వకుండా కష్టపడ్డ వాళ్ళకి ఇస్తా, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి అని మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న ఓటర్లు మీసినప్పుడు సత్యన్న ఒకసారి లోపలికి రా అన్నాడు. మేము బయట ఉన్నాం, ఏందన్నాం, అందరిని బయటికి వెళ్ళబెట్టిండు, నిలుస్తున్నాం, కూసో అన్నాడు. సత్యన్న మనకు మంత్రులద్దు విప్పులద్దు, నేను ముఖ్యమంత్రి అయినా మనం 5 సంవత్సరాలు కష్టపడతాం, రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఒక 18 మంది ఆశపడుతున్నారు, నువ్వు చెప్పు అని చెప్పాడు మంత్రులు విప్పులద్దని. అందరికి చెప్పిన ఒక సిద్ధం చేసుకున్నారు, చేసుకొని మన లక్ష్యం పేదవానికి మనం చెప్పిన మాట అమలు చేయడమే లక్ష్యం. ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ కూర్చొని మెసేజ్ చేసిన ఈరోజు మన సత్యన పంపిణీ ఈ పని కావాలన్న ఒక ముఖ్యమంత్రి నిమిషంలో స్పందించి పనిచేసేటువంటి అవకాశం మనకుంది. కనుక నలుమూలలో 300 గ్రామాల 185 గ్రామ పంచాయతీల్లో పేదవాణ్ణి కళ్ళల్లో మనం వెలుగును చూడాలి, అదే మన లక్ష్యం. గుట్టలను ఆక్రమించిన, భూములను ఆక్రమించిన దొంగలను ఎవరిని కూడా వదిలేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక మీరందరూ కూడా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారు. నేను 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 10 సంవత్సరాలు నాతోనున్న, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేస్తాం. రూపాయి లేకున్నా, ఎవరన్నా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లేని అనాథలున్నా మనమే వాళ్లకు ఇల్లు కట్టించి తీరుతాం. మీరందరినీ కూడా ప్రజాప్రతినిధులుగా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచే ఫారాల జిరాక్సులు తీసుకోండి. మీకు జిరాక్సులు లేకపోతే మా రంజిత్ జిరాక్స్ ఇస్తాడు, ఇస్తావా తమ్మి? ఇచ్చి అనుకున్నది తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని పేర్లు రాసిన మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మన కోఆర్డినేటర్గా గాదర్ల అశోకును నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ దరఖాస్తులు నమోదు కొరకు వారిని మరి బాధ్యతగా తీసుకోవాలని, వారితో పాటు అప్పం కిషన్ కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గుమ్మడి శ్రీదేవి, ఇంకా జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని మీరు ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేయాలి. మనము 2 కంప్యూటర్ ఆపరేటర్లు పెడతాం, మీ సేవ మన సెంటర్లు కూడా మనలో ఉన్నాయి. ఎంబడే మనము గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నమోదు చేసి గ్రామాలలో ఎక్కడ సెంటర్ పోయినా ఆ మీ సేవ సెంటర్లో మల్లన్న కొరకు చేయండి, సత్యన్న కొరకు చేయాలని ఫ్రీగా కొడుతూనే ఉంటా అంటారు. మీకేమి ఇబ్బందులు లేవు, ఉంటాయా? సపోర్ట్ చేయలేదా? గట్టిగా చెప్పారు, చేయిస్తారు కదా? కనుక చేయించి మనందరం ఇప్పుడు ఏమన్నాడు మల్లన్న, మాటలు చెప్పడం కాదు, నేను ఇక్కడ కూర్చున్న రాయేందర్ వచ్చిండు ఫంక్షనాలు ఇయ్యద్దని రమణారెడ్డి చెప్తే ఆగుతుందా? ఫంక్షనాలు ఇచ్చిండు, మీటింగ్ నడిచింది, వ్యవస్థ నడిచింది, అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైతే ఎక్కువ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో బాలు కిందికి కొడుతుంత పైకి లేస్తుంది. కనుక మల్లన్న గొంతు ఇంకా పెరగాలి, ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ గొంతు అవసరం. కనుక ఆ గొంతును మనం గెలవాలంటే ఎక్కువ మెజార్టీ 33 జిల్లాలలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈరోజు ఈ నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలే 34లో 30 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం, ఒక 4 తప్పిపోయి గెలిచిండు, లొట్టపోయి తొట్టపోయి అది కూడా. కనుక ఈ 34 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ మనది ఉండాలి, మన యొక్క ఓట్లు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి సమస్యల కొరకే రావాలి, ఫోటోల కొరకు సరే ఫోటోలు దిగితే దిగురు కానీ బోకెలకు కండువలకు రావద్దని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము చదువుకుంటున్నాం. అన్ని కూడా ఈ మాట కొస్తాక ఉంటుంది గొంతున్నంతసేపు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మీరంతా కూడా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఉండాలి. పేర్లు కూడా చదవాలంటే లేట్ అవుతుంది. 8 మండలాలు 8540 మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా వాళ్ళ మండలంలో ఉన్న ముఖ్య లీడర్లది నేను ఆ లిస్ట్ రాసిన లిస్ట్ ఎక్కడది ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారంగా మా వేదిక మీద ఉన్న మా సత్యనారాయణ రెడ్డి, మా ఎన్ఎస్ఆర్ సంపత్రావు కొద్దిగా ఏమన్నా 4 రూపాయలు అటో ఇటో అయితే సదిరి మన మండలంలో చూస్తారు, కొద్దిగా
కూడా చూసి మొన్న కూడా ఎన్నికలలో మల్లన్న మా ఎన్ఎస్ఆర్ కానీ మా సత్యనారాయణ రెడ్డి ఓట్ల ముందే వచ్చాడు. రమణారెడ్డితో 30 ఏళ్ళు పనిచేసాడు. మొన్న ఆ గుడి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ గుడి కూడా ప్రభుత్వ భూమి. అదేవిధంగా చెరువు శిఖం, దానికి 10 కోట్లు చందాలు వసూలు చేసి దొప్పిండు. అది మెయింది. మళ్ళా మా కలెక్టరు 2.5 కోట్లు డిఎంఎఫ్టీలు ఇచ్చాడు. ఆ భర్తను కూడా భర్త 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు నిజాయితీ పరుడని. ఇవన్నీ కూడా తేలుస్తా. మా మల్లన్న ఎవరో చెప్పకుండా దెబ్బలు ఎత్తనే ఉన్నాడు, బట్టలు అనిపిస్తానే ఉన్నాడు. కనుక నేను పేపర్లతో సహా మంజునగర 37 మంది సీసీ రోడ్లు వేసాను. నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ నియమన్న. ఆ గుజ్జుకున్న భూములన్నీ ఎవరి భూములు అయితే ఉండే వాళ్లకు ఇప్పిస్తాం, పర్మిషన్ ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, మేము అండగా ఉంటాం. నేను క్యాంప్ ఆఫీస్ వెనుక 47 మంది బాధితున్నారు, మంజునగర్లో 37 మంది ఉన్నారు, ఇంకో కాడు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి పక్కా ఇల్లు కట్టిస్తాం, ఎవరిని వదిలేదు లేదు. కనుక మీ అన్ని కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా వేస్తే కనుక దీంతో చూసి ఈరోజు నుంచే ఈ లిస్టులన్నీ కూడా ఉన్నాయి. ఇది చదివితే మన కర్ణాకర్ నియోజకవర్గ కమిటీలో మెంబరు, మండల అర్బన్ కమిటీలో మీరున్న మన రాజేందరు దేవను మీరందరు ఉన్నారు. చదవండి రవి సార్, చదవండి. భూపాలపల్లిలో దేవన్ అర్బన్ అధ్యక్షుడు, పిప్పాల రాజేందరు, దాట్ల శ్రీనివాస్, అదే విధంగా ముంజాల రవీందర్ గౌడ్ వచ్చిండు, అనే కౌన్సిలర్ ఉంటే కదా శ్రీనివాస్ రవీందరు, భట్టు కరుణాకర్ జిల్లాలో చూస్తాడు, మండలంలో అర్బన్ కూడా చూడాలి, కరుణాకర్ చూడాలి. రామనేని రవీందరు, తర్వాత రూరల్ రామచంద్ర గారు మండల పార్టీ అధ్యక్షుడు. రామనేని కొద్దిగా పత్తి చేతి చూసుకుంటే ఇది కూడా చూడు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర అన్న అధ్యక్ష పేండా ఉన్నాడా ఇట్రా చూసి. మా అంబాల శ్రీను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, కొద్దిగా గట్టిగా పనిచేయాలి. తోట రంజిత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి, మీరు చూసుకోవాలి. మీరు మీ తర మీ గల్పూర్ నుంచి రేపాక రాజేందర్, పోషాల మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బూక్యా సమ్మయ్య, తర్వాత వెంకన్న కొత్త వెంకన్న అనే సత్య నువ్వు, తర్వాత మల్హల్ రావు, చిట్యాల మండలం గూట్ల తిరుపతి, తర్వాత మూల శంకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడే, మా జెడ్పీటీసీ సమ్మన్న మాజీ ఓరం సమ్మన్న గారు, అల్లంకొండ కుమార్, తర్వాత సర్వే శరత్ ఎంపీటీసీ, టేకమట్ల కోటగిరి సతీష్, బండి శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, వంగ నరేష్, బండి రవీందర్. అట్లే రేగుండయ్య కూడా మేము రాసేస్తాం, కొద్దిగా వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి ఇట్లా రాలేదు. మొగులపల్లి ఆకుతోట కుమారస్వామి ఉన్నాడా, పల్లేని లింగారావు, బండి సుదర్శన్, పున్నం చందర్ ఎవలే, పూర్ణ మరి చందర్ అని రాసిన పున్నం చందర్, ఓకే. వెంకటేశ్వర్లు దండా వెంకటేశ్వర్ రెడ్డి, ఓకేనా. తర్వాత నియోజకవర్గ మీరు తిరుపతి రాజు రాయ్ మన కేయులో ప్రొఫెసర్ వారు, అసలు ఆయనే నువ్వే కనున్నారు మండలంలో, గ్రాడ్యుయేట్లకు నువ్వే కనున్నారు. ఏమి నువ్వు కాన్సెన్స్ కూడా చూసుకో మన అశోక్ అన్నతో, ఓకేనే. మొన్న మా ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డావు. మిగతా కమిటీలు మండలాలు వేద్దాం, అందరం కూడా కమిటీలో సభ్యులం అన్నట్టే లెక్క. ఏమో రాజు ఆజమ్నగర్
అందరం నాయకులమే, అందరం కమిటీల సభ్యులమే, కొద్దిగా బాధ్యత ఇద్దామని ఇచ్చినాం. ఎవ్రీడే మానిటరింగ్ అశోక్ వీళ్ళంతా కూడా చూస్తారు, నేను కూడా మన ఎవ్రీడే మిమ్మల్ అందరికి ఫోన్లు చేస్తా, మా పిఏ చేస్తాడు, నేను చేస్తా, మనము ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయి, అన్ని దరఖాస్తులు వస్తాయి, అన్ని ఇల్లు వస్తాయి, మీకు ఆర్ గ్యారెంటీ పథకాలు అందుతాయి. ఇలా పనిచేయలేదు అనుకో, నేను కూడా కట్టలేదు చూస్తా చూడలేమంతా. మరి మీరు ఇక్కడ గురికొచ్చాడ పని చేయకపోతే గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంచండి. ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు నాలుగు ఇందిరా ఇల్లు ఎక్కువ ఇస్తానే గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు నాలుగు ఇందిరా ఇల్లు ఎక్కువ వస్తాయి, మీకు నాలుగు పనులు, నాలుగు వ్యవహారాలు మరి మీకు ఎక్కువ జరుగుతాయి. ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, మొన్న ముఖ్యమంత్రి చెప్పాడు ఆదర్ నగర్ ఉన్న మీ ఊర్లే తెల్లారితే నామినేషన్ మన ప్రచారం బంద్, సత్తను మనం గెలవాలి అంటాడు సీకరేట్ల. అరే నిన్న మొన్న మీ ఇంట పడితే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు గెలవాలంటే ఏంటంటే అరే సిపిఎం ఇంట్లేరన్న గెలవాలి అంటాడు. ఈడ కూర్చున్నారు రెండు రోజులు టికెట్స్ మొత్తం ఖాళీ అయింది, మన దాంట్లో కలిసారు గెలిచి మళ్ళా కనుక మనం అందరం ఇప్పుడు అందరు వస్తారు, అందరు తీసుకుని మీకున్న గౌరవం మీకు ఉంటుంది. ఆరు నెలలో ఎన్నికలు గెలవాలి మనం, ఎన్నికలలో మనం ఎన్నికలలో గెలవాలి. నేను కష్టపడ్డా మొదటి నుంచి ఈ పార్టీని జెండా మీద మోపిన కార్యకర్తను కాపాడే బాధ్యత మీ కుటుంబ సభ్యునిగా సత్తన్నది. వచ్చేటోళ్ళను ఆపకండి, శత్రువులను పెంచుకోకండి, వన్ సైడ్ గా కావాలి. ఈ ఎన్నికలలో మనం గెలవాలి. 53,000 వచ్చినాయి, 63,000 రావాలి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో, 63,000 దాటాలే.